ఆదిలాబాద్ పట్టణంలో చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రజక సంఘం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే అనంతరం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రజకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు ఎమ్మెల్యే జోగురామన్న. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, పలువురు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. గత 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ కులాలన్నీ కూడా గతంలో నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం. 2014 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ కులాలేంటిది, బీసీ కులాల యొక్క కులవృత్తుల పట్ల ప్రభుత్వాలు ఏం చేయాలి, ఈ కులవృత్తులను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులన్నీ కూడా నశించిపోయి పట్టణాలకు కూలీలకు వలసలొస్తున్న సందర్భంలో అవన్నిటిని కూడా గుర్తించుకొని మరి ఇంట్లో ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంపీసీలుగా గుర్తించి ఎంపీసీ కార్పొరేషన్ పెట్టి దానికి ఒక చైర్మన్ చేసి ఎంపీసీ కులాల యొక్క కులవృత్తుల యొక్క మరి ఆ కులాల యొక్క పరిస్థితి కూడా మొత్తం నివేదికలు తెప్పించుకోవడం జరిగింది.